ప్రకాశం జిల్లా కొండేపి మండలం మిట్టపాలెం గ్రామంలో కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికూట అశోక్ బాబుకు వ్యతిరేకంగా పోస్టులు వెలిసాయి. గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుండగా అశోక్ బాబుకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రతి ఇంటికి ఉండటంతో జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అశోక్ బాబు మా ఇంటికి రావద్దు, జగన్ అన్నే మాకు ముద్దు అనే నినాదంతో పోస్టర్లు వెలిసాయి. అశోక్ బాబును వ్యతిరేకిస్తూ గ్రామంలోనే పలువురు పోస్టర్లు చూపిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అశోక్ బాబు గనక ఇన్ఛార్జిగా కొనసాగితే తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. దించారు బిర్రగా బండి వచ్చింది అందువల్ల నుంచి వచ్చున్నాడు మన చంద్రశేఖర్ అండి, నేను మిట్టపాలెం గ్రామ వైసీపీ కార్యకర్తని. ఇదే అశోక్ బాబు గతంలో 2019 ఎలక్షన్లో ఇతర మాటలు నమ్మేసి మేము మాగుడు నామినేషన్కి టంగుడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ గడప గడప ప్రోగ్రామ్ జరుపుతున్న పోగురు కోటయ్య గారి మాటలు నమ్మేసి మేము పోవడం జరిగింది. గతంలో మోసపోయాము, మళ్ళీ ఇప్పుడు మోసపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అశోక్ బాబును మాత్రం బయట చేస్తున్నాం. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 550 మంది జనాభా అనేవాళ్ళు ఏంటంటే ఈరోజు బయట చేస్తున్నారు. దీనికి మాత్రం మద్దతిస్తున్న అశోక్ బాబు మాత్రం గతంలో టీడీపీకి ఓట్లేశారు. మా ఊరు గ్రామ సర్పంచ్ అయినా సరే ఈ రోజుకి ఉప సర్పంచ్ గాని ఇంటిమేషన్ ఇచ్చేసి మమ్మల్ని వద్దు, అవతల వ్యక్తి కార్యక్రమం చేస్తాడు, మీరు తప్పుకోండి అన్న రీతిలో మాట్లాడి ఈరోజు మమ్మల్ని మొత్తానికి ఒక వర్గానికి దూరం చేశాడు. కానీ వైసీపీ పార్టీకి మేమైతే మాత్రము దాన్ని కట్టుబడి ఇన్ని రోజుల నుంచి ఓపిక ఉన్నాము. కానీ ఈ రోజు మాత్రం అతనికి అడ్డుగా తలరోజు ఖచ్చితంగా మేము చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ అశోక్ బాబు అనే వ్యక్తి గతంలో కూడా నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు. నేను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ భర్తగా ఉంటే నాకు కూడా ఫోన్ చేసి గతంలో నన్ను వైసీపీ పార్టీ అయిన అశోక్ బాబు గారు మిట్టపాలెంలో గడప గడప జరుపుతూ మమ్మల్ని సంప్రదించకుండా అధికార పార్టీ అయిన మేము మా ప్రెసిడెంటు, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు, వాలంటీర్లని గ్రామంలో ఉన్న ప్రజలతో సమన్వయం చేయకుండా ఎవరినో టీడీపీలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి గడప గడప జరుపుతున్నానని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాడు. అది మాకు నచ్చక అశోక్ బాబు మాకు వద్దు, జగన్ అన్నే మాకు ముద్దు అనే కార్యక్రమం మేము నిర్ణయించుకున్నాము. ఈరోజు ఇంతటి నీచపు రాజకీయాలు చేయాల్సినంత అవసరం ఏముంది? మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని అడిగితే మేము చేయమా అనేసి మేము డిమాండ్ చేస్తే మీకు తగదు అని చెప్పేసి అది కూడా అన్నాడు అని ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఒడిగడుతున్నాడంటే మేము అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు మేమేం కావాలి? మా వాళ్ళంతా మా గ్రామం నుంచి ఎంతోమంది సమస్యలతో పోరాడుతుంటే ఇతను వచ్చి ఇలాగా ఎవరినో టీడీపీలో ఉన్నా మా మీద సపోర్ట్గా అంటే ఆ రోజు వ్యతిరేకంగా పోటీ చేసి వైసీపీ నుంచి మమ్మల్ని గెలిపించుకొని మా వాళ్ళంతా ఏం కావాలి? టీడీపీ నుంచి ఇచ్చిన అతనికి ఈరోజు పట్టం కట్టాలని చూస్తున్నారు కాబట్టి ఇది మాకు నచ్చలేదు. అందుకని అశోక్ బాబు గారు మాకు వద్దు, మా ఇంటికి రావద్దు, మేము జగన్ అన్నే మాకు ముద్దు, మేము వైసీపీ పార్టీయే, కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సినంత అవసరం ఏముంది అని మేము నిలదీస్తున్నాము. మా గ్రామ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ, వాలంటీర్లు కానీ, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చిన్న పెద్ద మొత్తం తేడా లేకుండా ఈరోజు అన్యాయం చేస్తున్నాడు. ఇంతటి పార్టీని బలోపేతం చేయాలా లేకపోతే అనగదొక్కాలా అనే విధానంగా ఎవరినో టీడీపీ అధికారికి ఇస్తే, టీడీపీ వ్యక్తికి ఇస్తే మేమే కావాలి,
దీన్ని ఖండించాలి పై నుంచి ఎవరైనా సరే మమ్మ నివేదికని వెంటనే పరిష్కరించాలి అని మేము కోరుకుంటూ ఇంతటితో అవకాశం ఇచ్చినందుకు మా గ్రామంలో ఉన్న మా వారి కూడా వార్డు నెంబరే నేను కార్యకర్తనే కాబట్టి మా సమస్యలు మేము పోరాడుతున్నాము ఇది మాత్రం పై నుంచి ఎవరైనా గమనించి పెద్దలు పైకి పోవాలని మేము మీడియా నుంచి